ఈనాటి వార్త న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గుడివాడ ఆర్డీఓ క్వార్టర్స్ మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. బాలిక కడుపులో నుండి తీసిన వెంట్రుకలు. గుడివాడలో డాక్టర్ వంశీచే అరుదైన శస్త్రచికిత్స. ఇక డీటెయిల్స్ చూస్తే కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం పట్టణంలోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచిలీపట్నం జోనల్ ఇన్ఛార్జ్ విట్రా శివనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా శివనారాయణ మాట్లాడుతూ ప్రత్యేక హోదా అని అంటారు తప్ప ప్రత్యేక హోదా అంటే అభివృద్ధి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన పథకాలను మర్చిపోతున్నారని, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు, నాబార్డు నుండి 700 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మంజూరు చేశారని అన్నారు. ప్రధానమంత్రి ఆవాజ్ యోజన కింద దేశం మొత్తం 1 కోటి ఇళ్లు మంజూరు చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షల ఇళ్లు మంజూరు చేశారని అన్నారు. దేశం మొత్తం మీద 17 లక్షల కోట్లు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లోని రోడ్లకు 3.5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని, దేశంలోనే రైల్వేలకు ఇచ్చే నిధులలో 75% ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చారని అన్నారు. ప్రత్యేక హోదా కింద రాష్ట్రానికి ఇచ్చే 11,000 కోట్ల కంటే 1,00,000 కోట్లు ఈ రాష్ట్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు పెట్టిందన్నారు. మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కొత్తగా విడిపోయినందువలన ప్రత్యేక హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి అధికంగా నిధులు అందిస్తున్నామని స్వయంగా చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కృష్ణ జిల్లా అధ్యక్షులు గుత్తికొండ రాజబాబు, రాష్ట్ర నాయకులు రామినేని వెంకటకృష్ణ, పట్టణ అధ్యక్షులు అంగడాల సతీష్, పల్లపోతు మురళి, బద్రి, మండల, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అన్ని జిల్లాల్లోనూ జిల్లా కార్యవర్గ సమావేశాలు జరగాలి. అయితే రాజబాబు గారు మొన్న మధ్యనే పెద్ద కార్యక్రమం ఒకటి ఇక్కడ నిర్వహించున్నారు కాబట్టి ఈ జిల్లా కార్యవర్గ సమావేశం పూర్తిగా రోజంతా కాకుండా సమయం ఒక కొరతో ముగించడం జరిగింది. రాబోయే రోజుల్లో మనం పూర్తి సమయం కేటాయించి సమావేశాలు జరుపుకున్నాం. మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈనాడు జిల్లాలో ఉన్న పరిణామాలను దృష్టిలో పెట్టుకుని మన రాజకీయంగా మన పార్టీ ఎదురు తీసుకెళ్ళడానికి కొత్త చేసిన వారికి సహకరిస్తూ ఉన్న లోటు పాటుని మనం డైరెక్ట్గా మాట్లాడుకుని చర్చించుకుని విభేదాలను తొలగించుకుని పార్టీ అభివృద్ధి కోసం కొత్త పాదాలు లేకుండా అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి సందర్భంగా తెలియకూరుతుంటూ దానికి అవకాశం ధన్యవాదాలు. ఆనాడు చేయకుండా ఎప్పుడైతే మనం దారి తప్పామో అభివృద్ధి ఆగిపోయింది. ఇది మీరు తెలుసుకోండి అని చెప్పాలి. మేము క్లియర్గా చెప్పాం. ఈ రకంగా మనం అన్ని చెప్పాలి. ప్రత్యేక హోదా అని చెప్తాడు. ప్రత్యేక హోదా అంటే ఏంటి? డెవలప్ కోసమే కదా. ఈ దేశంలో 1 కోటి ఇళ్ళు ప్రధానమంత్రి ఆవాస యోజనలో ఇస్తే 25 లక్షలు ఈ రాష్ట్రానికి ఇచ్చారు. ఒకటో వంతు మనం ఉన్న 4% అయితే 25% ఇళ్ళు ఇచ్చారు. అది ప్రత్యేక హోదా. దేశంలో 17 లక్షల కోట్ల ఖర్చు పెట్టి 3,50,000 కోట్లు మన హైవేల ఖర్చు పెట్టారు. అది ప్రత్యేక హోదా. దేశంలో పెట్టిన రైల్వేలో 25% 75,000 కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టారు. అది ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా ఇస్తే వచ్చే 11,000 కోట్లు కన్నా కూడా 1,00,000 కోట్లు ఎక్కువ మీకు ఇస్తున్నారు. ఇది మనం ధైర్యంగా చెప్పాలి. ప్రత్యేక ఎందుకు ఇస్తున్నారు మనకి? వెంకయ్యనాయుడు గారు కూడా ఓకే ఇవ్వలా మనకి కొత్త రాష్ట్రం హోదా ఇవ్వలేకపోతున్నాం కాబట్టి ఇది ఇచ్చారు. ఒక్క ఇల్లు అందించలేకపోయారు. ఇల్లు నరేంద్ర మోదీ గారు ఇంటికి 180,000 ఇస్తున్నారు. ఆ 180,000 30,000 ఫ్లాట్ అని చెప్పి డబ్బులు తీసుకున్నారు. ఇల్లు పరికమాల ప్లాంట్లు కొన్ని ఇచ్చారు. సెంటర్ 150,000 ఈరోజు రాడ్డు సిమెంట్ ఇవ్వమైపోతున్నారు. ఒక్క రూపాయి ఇంటి వాడికి అందలేదు. ఈ పథకం ఉద్దేశం ఏంటంటే 150,000 మోదీ గారు ఇస్తారు. 150,000 రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి. ఇసుక ఉచితంగా ఇవ్వాలి. డ్వాక్రా ద్వారా 100,000 ఇవ్వాలి. వాళ్ళకి రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు అవుతుంది. ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. మొన్న త్రిపుర రాష్ట్రంలో ఒకేసారి 8 లక్షల మందికి ఇల్లు చూసే ఉంటారు నెట్లో ఒకే రోజు అందించారు. ఈ రాష్ట్రంలో ఆయన మాకు మీరు దార్శనికుడమని ఆయన అద్భుతమైన సంక్షేమం అని చెప్పిన ఒక్క ఇల్లు తోటి ప్రజలకు ఇవ్వలేదు. ఇచ్చిన కాడ కట్టించారంటే వాళ్ళు బ్యాంక్ లోన్ కట్టుకోవాలంట. ఒక ఇల్లు దాదాపు వాళ్ళు 3,000, 4,000, 20,000 కడితే అది ఇంటికన్నా ఎక్కువ అవుతుంది. దానికి సరైన కరెంట్ లేదు. మొత్తం అవినీతి మయం.
కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బులు వీళ్ళకి అందనివ్వటం లేదు, రాష్ట్రం ఇవ్వాల్సిన డబ్బులు కూడా అందనివ్వటం లేదు. బీజేపీ కేంద్రంలో రాష్ట్రంలో ఉంటే మీకు పేదలకి రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు అందుతుంది. అందుకు భారతీయ జనతా పార్టీ రావాలని చెప్పి మనం తెలియచేయాలి. నిజాయితీగా ప్రజలకు వాడటానికే బీజేపీ రావాలి తప్ప అధికారం తెలంగాణకి కాదు. 75 ఏళ్ళ నుంచి రాష్ట్రంలో వీళ్ళు లక్షల కోట్లు ఇవ్వాలి తప్ప ప్రజల డబ్బులు ప్రజలకు అందటం లేదు. మన రాష్ట్రం అద్భుతమైన రాష్ట్రమని నరేంద్ర మోదీ గారు వైజాగ్లో చెప్పారు. దేశంలో ఎక్కడ సీఈఓ చూసినా తెలుగు వాళ్లే ఉన్నారు, ఎక్కడ హైవే కాంట్రాక్టులు పవర్ ప్రాజెక్టు నుంచి తెలుగు వాళ్లే ఉన్నారు దేశం మొత్తం మీద. వైజాగ్లో 3 సార్లు వాడారు. ఏ తమ్మి రాష్ట్రంలో వచ్చింది వీళ్ళు ఖచ్చితంగా భావదాయకండి. మాకు చెప్పి ఈ కార్యకర్తలు ఎవరి పదవి మనం గెలుస్తాం, ఎవరైనా కావాలంటే మనం గెలుస్తాం అనేది భావదాయిత్యం. మీ గురించి పోరాటానికి ఉన్నారంటే లేవరు చేనేతలు లేవరు, ఎమ్మెల్యే లేరు, బీసీ తరఫున పోరాడేవాడే లేడు. కాబట్టి వాళ్ళు ఏం చేసినా చెబుతుంది. ఇటువంటి ఏమీ మారాలంటే ఆ వర్గాల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మనం మేము వస్తేనే జరుగుతుంది, ఈ 2 పార్టీలు వస్తే చేయలేము. నిన్ను మీ కాటకొండలో గుంటూరు కార్యవర్గం పెట్టాము, నెక్కలుగా పెట్టాం, రాజధానిలో ఎందుకు పెట్టాం, అక్కడ ప్రజలు వచ్చారు అడిగారు ఏమంటే మీరు ఏమంటే నరేంద్ర మోదీ గారు ఎయిమ్స్ కట్టారు, మీ దగ్గర ఒక 40 కేంద్ర సంస్థలు మీ యొక్క రాజధానిలో కట్టున్నారు, రోడ్లు లేక నీళ్లు లేక కరెంట్ లేక వాళ్ళు మధ్యలో ఆగిపోయారు. ఈరోజు నరేంద్ర మోదీ గారు రాజధాని ఏడే అని చెప్పరు, ఆయన పార్లమెంట్లో చెప్పండి, మీడియాలో చెప్పండి, నేను పిచ్చా ఇంటి మీకు ఏమన్నా, ఆయన ప్రధానమంత్రి రాష్ట్రం గురించి చెప్పరు, ఏ రాష్ట్రం గురించి చెప్పరు. కానీ ఒకే రాజధాని ఉండాలని మాకు చెప్పాం కాబట్టి వీరరాజు గారు వచ్చి ఇక్కడ పాదయాత్ర జెండా ఊపారు. ఆయన సొంతం ఉండదు ఇక్కడ, ఏది కూడా మేము సొంతంగా చేయము, జాతీయ పార్టీ ఇచ్చిందే మేము చేస్తాం అని క్లియర్ గారు చెప్తూ సమాధానం అయ్యారు. మీ పేపర్లో వచ్చేది మీడియాలో వచ్చేది నమ్మొద్దు, మేము తప్ప మీ రాజధాని ఎవరో కట్టలేదు. మళ్ళా ఆయన వచ్చినప్పుడు 4 ఏళ్ళు దాకా మీ రాజధాని ఏమి పెట్టలేదు, ఆర్థిక పరిస్థితి అట్లా ఉంది. బీజేపీ కనుక వస్తే ఎందుకంటే బీజేపీ ఈరోజు వైసీపీకి ఇవ్వమని అడగవచ్చు, లేదా టీడీపీకి ఇవ్వమని అడగవచ్చు డబ్బులు, కానీ వాళ్ళు వాటిని ఉపయోగపెట్టడం లేదే. 2,500 కోట్లు ఇచ్చారు, నా బాధలో 7,500 కోట్లు డబ్బులు ఇచ్చారు, ఏమి చేయకపోయారు. ఛత్తీస్గఢ్లో 5,000 కోట్లతో అద్భుత రాజధాని నిర్మించారు, నేను సూచించాను అక్కడ కన్నా గారితో పాటు నేను కూడా వెళ్ళాను. వాళ్ళు ఏం చేశారు, రోడ్లు వేసారు, కాలువలు వేసారు, కరెంటు, మంచినీటి, ఈ 4 చేశారు. 5,000 కోట్లు ఇంక మిగిలిన డబ్బులు 24 వస్తుంది, మీ ఓటు అందులో ఉండాలని ప్రతి గడపలో చెప్పమని మోదీ గారు చెప్పారు. ఇది కూడా ఆయన చెప్పారు, నేను చెప్పలేదని. 2024 భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వస్తుంది, ఇది మోదీ గారు చెప్పారు. ఆ మీ ఓటు కూడా అందులో ఉండాలి అనేది ప్రతి గడపలో చెప్పమన్నారు. మరి ఎట్లా చెప్పారంటే మాకు తెలియదండి, ఆయన చెప్పారు మేము చేస్తాం, ఇదే చెప్పన్నారు. ఆయన 3 ముక్కలే కదా, ఈ 3 ప్రతి గడపలో తెలియజేయమన్నారు. దానికోసం కమిటీలు అద్భుతంగా వేయండి. ఈ సంవత్సరం గ్రామ స్థాయి మండల స్థాయి నాయకులు రోజాల పనిచేయాల్సిన పని లేదు. ఈవినింగ్ 2 గంటలు మోదీ గారు చెప్పిన స్ఫూర్తిని మనం తీసుకొని ముందుకెళ్దామని, లాభాలు లేక చిన్న చిన్న లోపాలు ఉంటే తప్పనిసరిగా మీరు అందరూ రాసి నాకివ్వండి, జిల్లా అధ్యక్షుల వరకు ఇవ్వండి. పారదర్శకంగా స్వార్థం లేకుండా పార్టీ పెరగడానికే మనందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశాన్ని ఇప్పుడు ధన్యవాదాలు. భారతానికి నరేంద్ర మోదీ గారి నాయకత్వం, ఏపీ నడ్డా గారి నాయకత్వం, యూపీ గాంధీ గారి నాయకత్వం, భారత్ మాతాకి ఉన్నారు వాళ్ళు అయ్యారని చెప్పారు. కానీ దానికి కారణం ఏంటంటే దేశంలో కళ్యాణ్ సింగ్ అని ఉంటారు తెలుసా మీకు, వాజ్పేయి గారి కన్నా కూడా పెద్ద నాయకుడు, వాజ్పేయి గారి కన్నా కూడా మొదటి నాయకుడు, వాజ్పేయి గారు 2వ నాయకుడు. కానీ ఈ భారతీయ జనతా పార్టీ నేను లేకపోతే లేదు, నేనే భారతీయ జనతా పార్టీ నడిపిస్తున్నానని అంతర్గత సమావేశాల్లో అన్న సందర్భంగా పార్టీ లేకపోయినా పర్లేదు ఇట్లా వ్యక్తిగా మనకు అహంకారం పెరగకూడదని ఆయన్నే పక్కన పెట్టారు. కాబట్టి పార్టీ రూల్స్ తప్పు చేస్తే ఎవరైనా పక్కెళ్తారనేది మనం గుర్తించాలి, జాగ్రత్తగా నడవాలి. మన పార్టీలో ఉన్న నాయకుడిని మనం తిచ్చిపించినట్టుండ మనకు చెప్పండి. కళ్యాణ్ సింగ్ ఎందుకు ఉదాహరణ చెప్పారంటే మీకు, ఆయన నడుస్తుంటే ఆయన వెళ్ళినాక తీసుకుని ఇక్కడ బెగ్గులు అడుగుతున్న దేశంలో ఆయన నడిచేలేదు కదా, దుమ్ము తీసుకుని పెట్టుకునేవాడు. కానీ నేను మానభద్రంగా తర్వాత మళ్ళా వచ్చాడు, ఆయనే మళ్ళీ చేశాడు. ఉదాహరణ ఎందుకు చెప్పానంటే మనం పార్టీ అనే ఆడ పార్టీలో ఉన్న నాయకుడిని పూర్తిగా గౌరవించాలి, వ్యక్తి కాదు వారు. గౌరవనీయులు బిడ్డా శివనారాయణ గారు, అట్లాగే జిల్లా అధ్యక్షులు రాజబాబు గారు, మరొక అతిథి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామయాని వెంకటకృష్ణ గారు, వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి విచ్చేసిన మండలాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా మరి ఎంతో సమయాన్ని వెచ్చించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలనుకుంటున్నా.
మనం ఎవరైతే మండలాధ్యక్షులు ఉన్నామో, గ్రామ నాయకులు ఉన్నామో, మన బూత్ నెంబర్ ఏదో చూసుకుని ఆ బూత్, ఎందుకంటే రాబోయేది 2024 ఎన్నికల సమయం కాబట్టి మనం ఏ బూత్లో ఉన్నామో ఆ బూత్లో ఒక 5 సెలెక్ట్ చేసుకుని వాళ్ళతో మన కార్యక్రమాలు నిర్వహించినట్లయితే టౌన్లో కమిటీలు మోర్చాలు అన్నీ ఏదైనా చూసుకున్నా ఒక 20-30 ఉంటాం, ఎవరి వాటిలో వాళ్ళు నా బూత్లో నేను ఈ 5 ఈ కమిటీలో తీసుకున్నాను అని చెప్పి తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మరి మోడీ గారి నాయకత్వాన్ని బలపరచుకుంటూ మన భారతీయ జనతా పార్టీని ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరూ కూడా పలమనేరు నియోజకవర్గం వెంకటగిరి కోట మండలం దానమయ్య గారి పల్లె వద్ద నుండి నారా లోకేష్ నిర్వహిస్తున్న యోగలం పాదయాత్ర తెలుగుదేశం పార్టీ నాయకులు, శ్రేణులు, మహిళలు మంగళహారతులు పట్టి ఘన స్వాగతం పలికారు. పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు వెంట నడవడం జరిగింది. పాదయాత్ర ప్రారంభించే ముందు సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ప్రతిరోజు తన్ని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తలని యువనేత నారా లోకేష్ ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇవ్వడం ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ముందుకెళ్ళిపోండి. గుడివాడ శ్రీరామ నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ పొట్లూరి వంశీ 14 సంవత్సరాల వయసు గల బాలిక కడుపులో నుండి 1 కేజీ వెంట్రుకలను తీసి అరుదైన శస్త్రచికిత్సను విజయవంతంగా చేశారు. మంగళవారం స్థానిక శ్రీరామ నర్సింగ్ హోమ్ వైద్యులు డాక్టర్ పొట్లూరి వంశీ కృష్ణ విలేకరులతో మాట్లాడుతూ, ట్రైకోబిజోర్ సమస్యతో 10 ఏళ్లుగా జుట్టును తినడం అలవాటుగా మార్చుకున్న 14 ఏళ్ల బాలిక కడుపు నొప్పి వాంతులతో ఆసుపత్రికి రావడం జరిగిందన్నారు. ఆమె ఎండోస్కోప్ ద్వారా పరీక్షలు నిర్వహించగా కడుపులో తల వెంట్రుకలు కనబడడం జరిగిందన్నారు. వెంటనే ఆ బాలికకు అరుదైన శస్త్రచికిత్స చేసి ఆమె కడుపులో నుండి సుమారు 1 కిలో జుట్టును బయటకు తీయడం జరిగిందన్నారు. ఆపరేషన్ అనంతరం బాలిక సంపూర్ణ ఆరోగ్యంతో ఉందన్నారు. ఇలాంటి వైద్యం తాను 16 సంవత్సరాల్లో చేయటం ఇదే మొదటిదన్నారు. ఇటువంటి వ్యాధి లక్షణాల్లో ఒకరికి ఉండే అవకాశం ఉందన్నారు. రక్తహీనత వల్ల చిన్నతనంలోనే ఇంట్లో పడవేసి వెంట్రుకలను తినడం అలవాటు చేసుకోవడం జరుగుతుందన్నారు. ప్రతి ఇంట్లో మహిళలు తలదువ్వుకునేటప్పుడు వచ్చే వెంట్రుకలు పిల్లలకు అందకుండా చూడాలన్నారు. ఈ శస్త్రచికిత్సలో తనతో పాటు మత్తు డాక్టర్ శివప్రసాద్, సిబ్బంది సాంబశివరావు, శివాజీ, అజయ్, నవీన్, శాంతకుమారి పాల్గొన్నారు. ట్రైకోబిజోర్ అనే అరుదైన వ్యాధికి వల్ల శస్త్రచికిత్స అందించడానికి మీకు తెలియజేయడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాం ఇక్కడికి. ఈ ట్రైకోబిజోర్ అనే వ్యాధి ఏంటి అంటే, యూజువల్గా 20 సంవత్సరాల్లో ఆడపిల్లలు చాలా తక్కువ మందికి జుట్టు తినే అలవాటు ఉంటుంది. ఆ జుట్టు తినే అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే 2 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఏంటంటే ఎక్కడ జుట్టు కనపడినా తింటుంటారు, వాళ్ళని ట్రైకోటిలోమేనియా అని చెప్తారు. ఆ వ్యాధిని ట్రైకోటిలోమేనియా అంటాను. కొంతమంది ఏంటంటే వాళ్ళ జుట్టుని వాళ్ళు ప్లక్ చేసుకుని తింటూ ఉంటారు. ఓకే, ట్రైకోఫేజియా అనేది కూడా వాళ్ళు అంటారు అన్నమాట.
ఈ జుట్టు తినడం అలవాటు ఉన్న వాళ్ళు ఆడపిల్లలు ఏం చేస్తారంటే ఆ జుట్టు తిని తిని దీర్ఘకాలంగా జుట్టు తినడం వల్ల ఒకసారి చాలా అరుదుగా కొంతమందికి పొట్టలో గడ్డలా తయారవుతుంది అన్నమాట. ఆ జుట్టే ఒక గడ్డలా తయారై ఆ పొట్ట షేప్లో ఫామ్ అయిపోతుంది జుట్టు అంతా. ఇది నార్మల్గా పొట్టలో ఉండదు మనకి. వీళ్ళు జుట్టు తింటా తింటా ఏంటంటే ఈ గడ్డే మొత్తం జుట్టు అంతా ఇలాగ పొట్ట షేప్లో తయారైపోతుంది. మీరు గమనిస్తే పొట్టలా ఉంది. ఓకే, ఈ వ్యాధి ఉన్న వాళ్ళు ఎలా అంటే ఆకలి తగ్గడం, వాంతులు అవ్వడం, ఎక్కువ భోజనం తినలేకపోవడం, బరువు తగ్గడం, ఇటువంటి లక్షణాలతో వస్తుంటారు. అలా ఈ మా హాస్పిటల్కి ఒక 14 ఏళ్ళ పాప సంప్రదించారు మమ్మల్ని ఈ ప్రాబ్లమ్స్ ఒక 2 వీక్స్ బ్యాక్. వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసి స్కాన్ పొట్ట చూస్తే పొట్టలో గడ్డ తగిలింది. స్కాన్ చేసి చూసాము, స్కాన్ చేసి ఎండోస్కోపీ చేశాము. ఇది ఎండోస్కోపీ ఫైండింగ్. మీరు గమనిస్తే ఎండోస్కోప్లో జుట్టు కనబడుతుంది లోపల. పొట్టంతా ఒక పెద్ద గడ్డలా ఉంది, ఆ గడ్డంతా జుట్టే బేసికలీ. ఇంకా పొట్టలో ప్లేసే లేదు. ప్లేస్ లేకపోవడం వల్ల ఆవిడకి ఆకలి తగ్గిపోవడం, వాంతులు అవ్వడం, బరువు తగ్గిపోవడం జరుగుతూ ఉందన్నమాట. దీన్ని ట్రైకోపిజోర్ అంటారు. ఇది చాలా అరుదైన కండిషన్. నేను 16 ఏళ్ళ నుంచి శస్త్రచికిత్సలో ఉన్నాను, నేను ఎప్పుడూ చూడలేదు. డాక్టర్ గారు 40 ఏళ్ళ నుంచి వైద్య చికిత్సలో ఉన్నారు, డాక్టర్ గారు కూడా ఈ కండిషన్ చూడలేదు. పుస్తకాలు చదవడం తప్పితే మేము పర్సనల్గా చూసిన ఎక్స్పీరియన్స్ లేదన్నమాట. సో ఈ వ్యాధికి ట్రీట్మెంట్ ఏముంటుందంటే అర్లీ స్టేజ్లో ఏమైనా వస్తే కనుక చిన్నగానే అక్యుములేట్ అయితే ఎండోస్కోపీలో తీయచ్చు. ఒక స్టేజ్ ఇలా మొత్తం పొట్టంతా నిండిన తర్వాత ఇంకా ఆపరేషన్ చేసి ఆ గడ్డ తీసేయడమే ట్రీట్మెంట్ అనమాట. ఈ తీసేసిన తర్వాత ఏమవుతుందంటే ఈ పేషెంట్స్కి కొంచెం సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ఇస్తాం. సో మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ జుట్టు కనుక్కోవడం ఉంటానికి. ఈ సందర్భంగా నేను మెయిన్ అందరికీ చెప్పాల్సిన విషయం ఏంటంటే 2 విషయాలు. ఒకటి, రక్తశాతం తక్కువ ఉన్న వాళ్ళకి జుట్టు తినే అలవాటు స్టార్ట్ అవుతుంది. ఎవరైనా ఆడపిల్లలు జుట్టు తినడం అలవాటు చేసుకుంటారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రక్తశాతం ఎంత ఉందనేది గమనించుకోండి. రక్తహీనత లేకపోతే వీళ్ళకి జుట్టు తినడం మానేస్తారు. సో ఆ జుట్టు తిన్న వాళ్ళకి ఎప్పుడైనా ఈ సింప్టమ్స్ వస్తే ఎటువంటి వ్యాధి ఒకటి ఉంది అని గమనించుకోవాలి డెఫినెట్గా. రెండోది ఏంటంటే చాలామంది మదర్స్ ఏం చేస్తారంటే జుట్టు దూకున్న తర్వాత జుట్టు పడేస్తుంటారు ఇంట్లో. పాకే పిల్లలు, చిన్న చిన్న పిల్లలు, వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి తను తెలియదు కదా జుట్టు ఉందని, వాళ్ళు తినక మొదలెడతారు. అది తెలియకుండా అది అలవాటు కింద తయారైందంటే ఈ వ్యాధి వచ్చేలా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో రక్తహీనతో గమనించుకోండి. జుట్టు ఏమన్నా ఎప్పుడైనా తల దూకున్న తర్వాత జుట్టు ఏమైనా లూజ్గా ఉందంటే దాన్ని ఎక్కడ పడితే అక్కడ పడేయద్దు. పిల్లలు ఉన్న చోట అసలు పడవేయద్దు. పిల్లలు ఎవరికైనా జుట్టు తినే అలవాటు ఉంటే మాత్రం ఈ వ్యాధి ఒకటి ఉంటుంది అని ఒక జ్ఞాపకం అంటూ ఉంటే మీరు దానికి ఏమైనా సింటమ్స్ ఏమైనా చెప్పారంటే మాకు పొట్టనొప్పి, వాంతులు అవుతున్నాయి, పొట్టభ్రమం ఉంటుంది, ఆకలి తక్కువ అవుతుంది అంటే సర్జన్కి ఎవరైనా చూపించుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఏమి ఉందని గమనించుకోవడానికి వీలు ఉంటుంది. వీళ్ళు నాతో పాటు మా మత డాక్టర్ గారు డాక్టర్ సుప్రసాద్ గారు, మా స్టాఫ్ సాంశివరావు, శివాజీ, నవీన్, అజయ్ వీరందరూ ఈ సర్జరీలో పాల్గొన్నారు. మా సీనియర్ సిస్టర్ శాంత గారు కూడా ఇవాళ పాల్గొన్నారు. సచివాలయానికి వచ్చే వివిధ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. పిలేరు మండలంలోని బోడుమల్లివారిపల్లె, వేపుల బయలు గ్రామ సచివాలయాలను జిల్లా కలెక్టర్ గిరీష్ పిఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వివిధ సమస్యలపై సచివాలయానికి వస్తుంటారని, సచివాలయానికి వచ్చే సర్వీసులను పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కారం చూపాలన్నారు. ప్రజలకు జాప్యం లేకుండా ప్రభుత్వ సేవలను పారదర్శకంగా అందించాలని, అప్పుడే ప్రజలకు మనపై నమ్మకం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సతీష్ కుమార్ రెడ్డి, ఎంపీటీసీ మధుసూదన్ రెడ్డి, తహసీల్దార్ రవి, ఎంపీడీఓ మురళీమోహన్ రెడ్డి, సర్పంచ్ జయలక్ష్మీదేవి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎందుకు మనము ఫైల్ అంటే మీ దగ్గర ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా?
కృష్ణా జిల్లా గుడివేడ నియోజకవర్గం గుడివేడ ఆర్డీఓ క్వార్టర్స్ గత 4 సంవత్సరాల క్రితం వరకు గుడివేడ ఆర్డీఓగా పనిచేసిన ప్రతి అధికారి ఇక్కడే నివాసం ఉండేవారు. ప్రభుత్వం కేటాయించిన ఈ క్వార్టర్స్ విశాలమైన ప్రాంగణంతో పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉండేది. గత 4 సంవత్సరాలుగా ఈ క్వార్టర్స్ ను ఏ అధికారి ఉపయోగించకపోవడంతో ప్రాంగణమంతా పిచ్చి మొక్కలు గబ్బిలాలతో నిండిపోయింది. కొంతమంది మందుబాబులకు ఈ క్వార్టర్స్ అడ్డాగా మారిపోయింది. ఆర్డీఓ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ క్వార్టర్స్ ఇప్పటికైనా ఉపయోగంలోకి తేవాలని పలువురు కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. గుడివాడ ఆర్డీఓ క్వార్టర్స్ మందుబాబులకు అడ్డాగా మారిపోయింది. బాలిక కడుపులో నుండి తీసిన వెంట్రుకలు. గుడివాడలో డాక్టర్ వంశీచే అరుదైన శస్త్రచికిత్స. ఈనాటి వార్త న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.